ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మాటా ముచ్చట. తర్వాత క్యూట్ కపుల్ గా పేరుంచుకున్న సమంత నాగ చైతన్యం విడిపోయి 3 నెలలు పూర్తయింది. ఇప్పటికీ ఈ విషయంపై ఏదో ఒక చరిత సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంటుంది. విడిపోవడానికి నాగార్జున, అతడి కుటుంబం కూడా ఓ కారణమే అంటూ ఆ మధ్య కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇక దానిపై కింగ్ నాగార్జున తీవ్రంగానే స్పందించారు. తనపై అసత్య వార్తలు రాసినా పట్టించుకోనని, కానీ తన ఫ్యామిలీ గురించి నెగటివ్ గా రాయడం బాధించుందని నాగార్జున చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మరోసారి సామ్ చేతు విడాకుల గురించి స్పందించాడు. చై నుంచి సమంతనే మొదటగా విడాకులు కోరిందని చెప్పకనే చెప్పేశాడు నాగార్జున. విడాకుల ప్రయత్నాలు తొలుత ఆమెని మొదలుపెట్టిందని, ఆమె నిర్ణయాన్ని గౌరవించి చై కూడా విడాకులకు అంగీకరించాడని తెలిపాడు. నిజానికి చై సామ్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారన్న నాగార్జున, 4 ఏళ్ల వివాహ బంధంలో విడిపోయేంత పెద్ద సమస్య ఏంటో తనకు ఇప్పటికి కూడా తెలియదని పేర్కొన్నాడు. గత ఏడాది ఇద్దరు నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారని, ఆ తర్వాతే వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలిపాడు. కానీ ఈ విడాకుల విషయంలో చై తన గురించి, తన కుటుంబం పరువు మర్యాదలు ఏమవుతాయనని చాలా ఆందోళన చెందాడని నాగార్జున చెప్పుకొచ్చాడు. నాగార్జున చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కమెంట్ చేయండి. మరియు మాటా ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.